నమస్కారం, ఉదయ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మార్కాపురం కేంద్రంగా జిల్లా చేయాలని కోరుతూ మోటార్ బైక్ ర్యాలీ. ఘనంగా దామచర్ల పుట్టినరోజు వేడుకలు. రోగుల పాలిట వరంల మోక్షగుండం ప్రభుత్వ హోమియో వైద్యశాల. అందరూ కలిసి పోరాటం చేస్తేనే జిల్లా ఏర్పాటు సాధ్యమన్న జెంకే. ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించిన సీఎం చంద్రబాబు. మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మార్కాపురం కేంద్రంగా జిల్లాను చేయాలని కోరుతూ కంభంలోని కందులాపురం సెంటర్ నుంచి మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పీపుల్ యాక్షన్ ఫోరం, ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్, యూటీఎఫ్, సిటిఐ, జేవీబి, లారీ ఓనర్ అసోసియేషన్, ఏపీటీఎఫ్ మరియు లయన్స్ క్లబ్ తదితర సంఘాలు మద్దతు తెలిపాయి. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కె పెంచలు కిషోర్కు వినతి పత్రం అందజేశారు. జిల్లా సాధన సమితి ప్రజలకు, తదితరులందరికీ నమస్కారాలు. మార్కాపురానికి సంబంధించి మన సోదరులు సురేష్ గారు చెప్పినట్లు అన్ని విధాల మనకు అవకాశం ఉన్నా కూడా మనల్ని ఎందుకో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకనే పీపుల్స్ యాక్షన్ ఫోరం అని ఒక కొత్త దాన్ని కాన్సెప్ట్ను తయారు చేసినారు. పీపుల్ యాక్షన్ ఫోరం అంటే ప్రజల్లో కదలిక. ఈ కదలిక అందరిది, ఒకరిది కాదు. ఇది ఒక కులానికి మతానికి సంబంధించింది కాదు. తర్వాత మార్కాపురం అంటేనే మన దేశంలో ప్రసిద్ధిగాంచిన పలకల కంపెనీకి, పలకల తయారీకి ప్రసిద్ధిగాంచింది. అంటే మన దేశంలో మార్కాపురం అన్న వెంటనే మనకు వచ్చేది పలక. పొదిలి మండలం పెరదౌసి నగర్లో ఓ ఇంట్లో దొంగలు పడి బీరువాను పగలగొట్టి 2 లక్షల నగదు, 4 సవర్ల బంగారు నగలు దోచుకెళ్లారు. మార్కాపురం డిజైన్ పలకల పరిశ్రమ వ్యాపారస్తులు హెచ్ ఫారంను సమర్పించుకునేందుకు 10 రోజుల సమయం కావాలని కోరుతూ ఆర్డీఓ పెంచల కిషోర్కు వినతి పత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒంగోలు శాసనసభ్యులు మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు దామచర్ల జనార్దన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు మరియు ఎంపీటీసీ పూనూరు భూపాలరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల చెటిచెర్ల సర్పంచి భూపాలరెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణ, మండల ఆర్గనైజరు పెరుమారెడ్డి ఈశ్వరరెడ్డి, మండల కార్యనిర్వహణాధికారి భాష, పట్టణాధ్యక్షులు శేఖర్, మాజీ మార్కెట్ యార్డ్ ఉప చైర్మన్ రమేష్, పెదవోబినేనిపల్లి వెన్న కృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామంలోని హోమియో వైద్యశాలలో నిత్యం రోగులతో వైద్యశాల కిటకిటలాడుతుంది. ఈ వైద్యశాలలో పురిటి పిల్లల నుంచి పండు ముసలి వరకు ఏదో ఒక వైద్యం కోసం బారులు తీరి నిల్చుంటారు. ఇక్కడ అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు, జలుబు నుండి అస్తమా, హెచ్ఐవి తదితర అన్ని రకాల వ్యాధులకు చక్కటి వైద్యం అందిస్తారు. ఈ గ్రామంలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ డాక్టర్తో వైద్యం చేయించుకోవడానికి వస్తుండడం విశేషం. ఇక్కడ చికిత్స తీసుకున్న ప్రతి ఒక్కరికి నయం అవుతుండటంతో డాక్టర్ గొప్పతనాన్ని పొగుడుతున్నారు. డాక్టర్ హరికృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మా హాస్పిటల్లో జలుబు నుండి క్యాన్సర్ వరకు అన్ని రకాల వ్యాధులకు ఖచ్చితమైన మందులు అందిస్తామన్నారు. నెలలో దాదాపు 2000 మంది పైగా రోగులు ఈ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. ఈ హోమియోలో చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్యం కనుక ప్రతి ఒక్కరూ ప్రభుత్వ హోమియో వైద్యాన్ని ఉపయోగించుకోవాలని ఆయన రోగులకు సూచించారు. పేరు డాక్టర్ హరికృష్ణ. నేను ప్రభుత్వ హోమియో వైద్యాధికారిగా ఈ మోక్షగుండం ప్రభుత్వ వైద్యశాలలో గత 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మన ప్రభుత్వ హోమియో వైద్యశాలలో ప్రధానంగా అన్ని రకాలైనటువంటి వ్యాధులు, జలుబు నుంచి మొదలుకొని క్యాన్సర్ వరకు ప్రతి ఒక్క వ్యాధి కూడా మనము చికిత్సను అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మందులు అందుబాటులో ఉండేలాగా చూసుకొని అన్ని రకాల వర్గాల ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా 1 రూపాయి ఖర్చు లేకుండా వారికి అన్ని విధాలుగా వైద్యాన్ని అందించాలనే ప్రకృత నిశ్చయంతో ప్రభుత్వ వైద్యశాలలో ప్రతి ఒక్కరికి అన్ని రకాల దీర్ఘకాల వ్యాధులకు వైద్యం చేయడం జరుగుతుంది. ప్రధానంగా మన ఆసుపత్రికి వచ్చే కేసులు చూస్తూ ఉంటే చాలా మటుకు చాలా పెద్ద దీర్ఘకాల వ్యాధులు మన దగ్గరికి వస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఆస్తమాకు సంబంధించిన కేసెస్ కానీ, లేకపోతే కిడ్నీ సంబంధించిన జబ్బులు కానీ, తర్వాత ప్రధానంగా కీళ్ళ నొప్పులు,
తర్వాత కొన్ని రకాలైనటువంటి అల్సర్లు మరియు క్యాన్సర్లు, తర్వాత టీబీ కేసెస్, కొన్ని రకాలైనటువంటి హెచ్ఐవి కేసెస్ మనకు ప్రధానంగా ఆసుపత్రికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా ఎటువంటి మనకు అంటే వ్యాధికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ లేకుండా, ఎవరికి కూడా ఆర్థికపరమైనటువంటి భారం మోపకుండా అన్ని రకాలుగా మనము మందులతోనే ప్రజలకి వైద్యం అందించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మార్కాపురం ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, ఎన్జిఓలు మరియు ప్రజలందరూ కలిసికట్టుగా మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు ముక్తకంఠంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పుడే జిల్లా ఏర్పాటు సాధ్యమవుతుందని ఆయన తెలియజేశారు. 1954, 1953, 1954 ఇది పార్లమెంటు నియోజక కేంద్రముగా ఉండి, మరి నంద్యాల జిల్లా చేయాలనుకున్నప్పుడే మార్కాపురం జిల్లా చేయాలి అని అప్పుడే ఒక ఉద్యమం కూడా చేపట్టారు. ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తులు చేశాము. అయితే అప్పుడు అది నంద్యాల జిల్లా చేయలేదు, ప్రకాశం జిల్లాలో 3 జిల్లాల నుంచి తీసుకొచ్చి ప్రకాశం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర విభజన చేసిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే నేపథ్యంలో మార్కాపురం జిల్లాలో చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మార్కాపురం పట్టణంలోని బజాజ్ షోరూంలో సిఐ భీమానాయక్ బజాజ్ డిస్కవరీ 110cc నూతన ద్విచక్ర వాహనంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కందుల వేణుగోపాల్ రెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పివి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో స్మగ్లింగ్కు పాల్పడాలంటే భయపడేలా స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేయాలని, చట్టం ముందు వారిని నిలబెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఎస్పీ కలెక్టర్ల సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబు, శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఎర్రచందనం స్మగ్లింగ్తో పాటు గంజాయి మొక్కల సాగును కూడా అరికట్టాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఈ రెండు పదాలు వినిపించకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అభివృద్ధి అజెండాగానే తమ ప్రభుత్వ బడ్జెట్ ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దుతోనే తమ ప్రభుత్వ విజయాలు పరిమితం కావన్న ప్రధానమంత్రి, ప్రజలందరికీ ఆర్థిక ఫలాలు అందేలా చూడడం, మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామీణ విద్యుదీకరణ వంటి విజయాలు ఎన్నో ఉన్నాయని ప్రధానమంత్రి మోడీ తెలియజేశారు. ప్రజా సంకల్పాన్ని నెరవేర్చేందుకు తాను నిజాయితీతో కృషి చేస్తున్నానని మోడీ తెలిపారు. తమ అభివృద్ధి మార్గంలో రాజీ ఉండదని తేల్చి చెప్పారు. భారత్ తన విజయాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిందని ఆయన తెలియజేశారు. 125 కోట్ల భారతీయుల విజయగాథను వచ్చే వారం దావూసులో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో వివరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇంతటితో ఉదయ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి ఉదయ న్యూస్లో కలుద్దాం. నమస్తే.